రెండో రోజు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం మొదలైన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల శేఖర్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలపైనే దృష్టి పెట్టారు ఐటీ శాఖ అధికారులు. పాయల శేఖర్ రెడ్డి భార్య వనితని నిన్న బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను ఓపెన్ చేయించారు. ఇక ఐటీ శాఖ సోదాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సిరాజ్ లైవ్లో అందిస్తారు. సిరాజ్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? మొదటి రోజు ఒకేసారి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్నేహితుల ఇళ్లతో పాటు వాళ్ళకు సంబంధించిన ఆఫీసులు కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అన్నిటిలో మాత్రం ఐటీ సోదాలు కొనసాగుతున్న ఐటీ సోదాలు మాత్రం రాజకీయంగా హీట్ కొనసాగుతున్నాయి. అయితే మొదటి రోజు కొనసాగిన ఐటీ సోదాలు మాత్రం రాత్రి వరకు కూడా కొనసాగడం జరిగింది. అయితే ఈ ఐటీ సోదాలు మాత్రం ఐటీ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లు, అదేవిధంగా హార్డ్ డిస్క్లతో పాటు కీలకమైన బ్యాంక్ లాకర్స్ ఏవైతే ఉంటాయో ఆ లాకర్స్ను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కీలకమైన సమాచారం కూడా సేకరించడం. అయితే ముగ్గురు, ఒక ఎంపీ, అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, అంటే ఒక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా పైల శేఖర్ రెడ్డితో పాటు, అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఆఫీసులు కార్యాలయాలు, అంటే వీళ్ళ ముగ్గురు గతంలో వీళ్ళ ముగ్గురు మాత్రం కలిసి చాలా వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్టు కూడా ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. సో చాలా వరకు వ్యాపార, అంటే ఏవైతే గతంలో నిర్వహించిన వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపార సంస్థలు, చాలా వ్యాపార సంస్థలు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత కూడా వ్యాపార సంస్థలు క్లోజ్ చేశారు. సో ఆ క్లోజ్ చేసిన వ్యాపార సంస్థలు ఎందుకు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముందనే కోణంలో కూడా ఐటీ అధికారులు చాలా ఎవిడెన్స్ డేటాను కూడా సేకరించడం జరిగింది. సో క్లోజ్ అయిన ఏదైతే వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపార సంబంధించిన డేటాను మాత్రం సేకరించడం జరిగింది. అయితే ఈ వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ ముగ్గురు కూడా కలిసి నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ ముగ్గురుతో పాటు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, భార్యలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, దాంట్లో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు, సీఈఓలు కూడా ఉన్నారు, అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన స్నేహితులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కీలకమైన డేటాను సేకరించడం జరిగింది. ఒకేసారి ఒకటే, అంటే మొదటి రోజు చూసుకుంటే రాత్రి వరకు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. అయితే తిరిగి ఈరోజు రెండో రోజు కూడా ఐటీ సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ సోదాలు మాత్రం రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే వీళ్ళకి సంబంధించిన ప్రధానంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏవైతే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్ మీద ప్రధానంగా ఐటీ అధికారులు ఫోకస్ చేయడం జరిగింది. సో వీళ్ళు అసలు గతంలో ఎక్కడెక్కడ వెంచర్స్ స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎంతెంత లావాదేవీలు జరిపారు, ముగ్గురు కలిసి, అంటే ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యే కలిసి ఎంతెంత ఆర్థిక లావాదేవీలు జరిపారన్న కోణంలో ఐటీ అధికారులు కూపిలాగుతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా పన్ను ఎగవేత, అంటే వీళ్ళు ప్రధానంగా పన్ను అనేది ఎన్ని సంవత్సరాల నుంచి కట్టారు, ఎన్ని సంవత్సరాల వరకు పన్ను ఎగ్గొట్టారు, పన్ను ఎగ్గొట్టడానికి ప్రధాన కారణాలు ఏంటనే కోణంలో కూడా ఐటీ అధికారులు కూపిలాగుతున్నారు. ప్రధానంగా వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, చాలా వరకు కూడా చాలా, అంటే వ్యాపార సంస్థలు చూసుకుంటే వీళ్ళకి ముగ్గురు కలిసి నిర్వహించిన వ్యాపార సంస్థలు చాలా ఉన్నాయి. గతంలో చాలా వ్యాపార సంస్థలు క్లోజ్ చేశాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రన్నింగ్లో ఉన్న వ్యాపార సంస్థల మీద కూడా ఐటీ అధికారులు కూపిలాగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది, అంటే క్లోజ్ అయిన ఏవైతే వ్యాపార సంస్థలు ఉంటాయో ఆ క్లోజ్ అయిన వ్యాపార సంస్థల్లో అసలు ఎంతమంది డైరెక్టర్లు చేంజ్ అయ్యారు, ఎంతమంది సీఈఓలు ఉన్నారు, ఎంప్లాయీస్ టోటల్గా ఎంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేశారు, దానికి సంబంధించిన బయోమెట్రిక్, అంటే దానికి సంబంధించిన ఎంప్లాయీస్ డేటాను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని జరిగింది. మొదటి రోజు చూసుకుంటే చాలా కీలకమైన సమాచారాన్ని మాత్రం ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని జరిగింది. ప్రధానంగా బ్యాంక్ లాకర్స్, ఆ బ్యాంక్ లాకర్స్ని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని జరిగింది. అది ఈ రోజు చూసుకుంటే రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కూడా కొనసాగే ఈ ఐటీ సోదాల్లో మాత్రం ఎటువంటి అంశాలు వెలుగులో వస్తాయో అని వేచి చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నేతలను మాత్రం
టార్గెట్ చేసినట్టు కూడా బీఆర్ సంబంధించిన నేతలైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ కుట్ర పన్నుతుందంటూ కూడా బీఆర్ సంబంధించిన నేతలైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే రెండో రోజు అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కూడా కొనసాగే ఐటీ సోదాల్లో మాత్రం ఎటువంటి అంశాలు వెలుగులోస్తాయో వేచి చూడాలని చెప్పుకోవచ్చు ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సిరాజ్ అప్డేట్స్ అందించినందుకు.